హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియోని అయితే స్కిప్ చేసి చూస్తున్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి గాయస్. స్కిప్ చేస్తే ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. సో మీకు వీడియో అనేది అర్థం కాదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్లోకి అయితే వెళ్ళండి. సో నేనైతే వాట్సాప్లోకి అయితే వెళ్ళాను. వాట్సాప్లోకి వెళ్ళాక మీరు ఏ గ్రూప్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రూప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి పైన గ్రూప్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఆ గ్రూప్ నేమ్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆ గ్రూప్లో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో అదంతా రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళందరూ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మీరు ఆ గ్రూప్కి అడ్మిన్ అయి ఉంటే మాత్రమే మీరైతే ఆ గ్రూప్ని డిలీట్ చేయొచ్చు, లేదంటే మీరైతే డిలీట్ చేయలేరనమాట. సో ఒకవేళ మీకు అడ్మిన్ లేకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర అడ్మిన్ ఉంటుంది కదా, సో మీకు యాడ్ చేయమని అయితే చెప్పండి. అడ్మిన్ అయితే ఖచ్చితంగా మీరే అయి ఉండాలి గ్రూప్ని డిలీట్ చేయాలంటే. సో ఈ గ్రూప్కి నేనే అడ్మిన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ గ్రూప్లో నుంచి వెళ్ళి అందరినైతే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ గ్రూప్లో నుంచి వెళ్ళి అందరినైతే రిమూవ్ చేస్తున్నాను. దానికి గాను ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేయాలి ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో. ఆ తర్వాతకి ఇక్కడ రిమూవ్ అండ్ దాని పక్కన వాళ్ళ పేరు అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తే వాళ్ళు అయితే రిమూవ్ అయిపోతారు. సేమ్ మళ్ళీ వేరే వాళ్ళని రిమూవ్ చేయాలన్నా అంతే అనమాట. రిమూవ్ పక్కన వాళ్ళ పేరు వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయితే అయిపోయింది అనమాట. అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు రెడ్ కలర్లో ఎగ్జిట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు కూడా గ్రూప్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారనమాట. ఇప్పుడు మనకి డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది, క్లియర్గా చూడొచ్చు డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలాగ మనకి ఇక్కడ ఎగ్జిట్ గ్రూప్ అనే ఆప్షన్ వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోయింది గాయస్. ఇంకా మనకి ఆ గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇలాగ ఫ్యామిలీ గ్రూప్ ఉండే, బట్ ఇప్పుడైతే ఫ్యామిలీ గ్రూప్ అయితే ఉండదు ఎందుకంటే డిలీట్ అయిపోయింది కాబట్టి. సో ఇట్లయితే మీరైతే డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.